సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీ చార్జ్ ఘటనపై పోలీసులు వీడియోస్ రిలీజ్ చేశారు. దాడి వీడియోలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. అందులో పోలీసులపై పలువురు దుండగులు రాళ్లు చెప్పులు కర్రలు విసురుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. అందుకే లాఠీ చార్జ్ చేశామంటూ డీసీపీ క్లారిటీ ఇచ్చారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీ చార్జ్ ఘటనపై సంబంధించిన వీడియోస్ని అయితే పోలీసులు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ దాడిలో ఆ రోజు ర్యాలీగా వెళ్ళినటువంటి కొంతమంది కావాలండి, పోలీసులు పర్మిషన్ తీసుకోకపోయినా కూడా పోలీసు బందోబస్తు కోసం వారు వచ్చినప్పుడు కావాలండి కొంతమంది కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేసినటువంటి విజువల్స్ ని ఇవాళ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మూడు ప్లేసుల్లో చాలా క్రూరంగా కావాలనే కొంతమంది కట్టెలు తీసుకొచ్చిన పోలీసుల మీద విచక్షణారహితంగా కూడా కొడుతున్నటువంటి వీడియోలను ఇవాళ డీసీపీ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. పరిస్థితి చేయి దాటిపోతున్నటువంటి సమయంలోనే పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు లాండ్ ఆర్డర్ ని అక్కడ గాడిలో పెట్టేందుకు లాఠీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంగా ఏర్పడుతుంది. ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి కొంతమంది వీడియోలు కానీ ఫోటోస్ కానీ కూడా ఇవాళ డీసీపీ రిలీజ్ చేసిన నేపథ్యం కూడా అఫీషియల్ గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎక్స్ట్రా అకౌంట్ లో నుంచి కూడా ఈ యొక్క వీడియోని ఇవాళ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చెప్పులు పక్క రాళ్ళు పక్క ఎలా పడుతుంటే అలా కొట్టేసినటువంటి తీరును చూస్తూ కూడా పోలీసులే విప్రయం చెందినటువంటి నేపథ్యం కాబట్టి కావాలనే ర్యాలీ జరుగుతున్నటువంటి సమయంలోనే కొంతమంది దుండగులు దాంట్లో ఎంట్రీ పోలీసుల మీద తొగింపు చర్యలకు చేపట్టారు. అక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగేలా కూడా ప్రోత్సహించేందుకు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ దాడి పోలీసుల పైన దాడి చేస్తున్న వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విజువల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎప్పటి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను కొట్టారు కాబట్టి ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉండబోతాయని కూడా ఆ డీసీపీ చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే దీనిపైన సిపి స్పందించడం జరిగింది. అలాగే ఆ రోజు బందోబస్తు లో పాల్గొనటువంటి పోలీసులు కూడా చాలా మందికి తలలు తగిలాయి, చాలా మందికి రక్తం కూడా వచ్చినటువంటి నేపథ్యము. సో వాళ్ళందరూ కూడా అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. సో వాళ్ళందరూ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా తదుపరి చర్యలు ఉండబోతాయన్నట్టుగా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రానా. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీ చార్జ్ ఘటనపై పోలీసులు వీడియోస్ రిలీజ్ చేశారు. దాడి వీడియోలకు సంబంధించి సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. అందులో పోలీసులపై పలువురు దుండగులు రాళ్లు చెప్పులు కర్రలు విసురుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. అందుకే లాఠీ చార్జ్ చేశామంటూ డీసీపీ క్లారిటీ ఇచ్చారు.